క్రీస్తునందున పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. 27వ కీర్తన 14వ వచనం. కనిపెట్టుకుని ఉండాలి. అవును, యెహోవా కొరకే నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఏమాత్రం వ్యర్థం కాదు. తన కొరకు కనిపెట్టుకునే ఆత్మను ఆయన ఎప్పుడూ నిరాశకు గురిచేయడు. కనిపెడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకో. గొప్ప విడుదల కోసం ఆశతో ఎదుర్చూడు. విడుదల కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించి కీర్తించటానికి సిద్ధంగా ఉండు. నిన్ను సంతోషపరిచే వాక్యభాగం మన ధ్యానవాక్యంలో మధ్యన ఉంది. ఆయన నీ హృదయమును నిబ్బరముగా ఉంచును. నీకు ఎక్కడ సహాయం అవసరమో అక్కడ ఈ వాగ్దానం క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది. హృదయంగాని బాగుంటే మిగతా శరీర భాగాలన్నీ బాగా పనిచేస్తాయి. హృదయానికెప్పుడూ ప్రశాంతత, సంతోషం కావాలి. హృదయం నిబ్బరంగా ఉంటే ఈ రెండూ దానిలోకి వస్తాయి. శక్తితో నింపబడిన హృదయం విశ్రాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది శరీరమంతటికీ శక్తిని సరఫరా చేస్తుంది. హృదయం అనే ఆ జీవధారల కుండలో శక్తిని పోయటానికి దేవుడు తప్ప ఎవ్వరూ ముందుకు రాలేరు. దాన్ని సృష్టించినవాడే దాని శక్తితోనూ నిబ్బరంతోనూ నింపగలడు. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక అవసరతలో ఉన్నవారికి తన శక్తిని అనుగ్రహించగలడు. నా ప్రాణమా, ధైర్యం తెచ్చుకో. ప్రభువు తన శక్తిని నీలో నింపుతాడు. భయంకరమైన తుఫానులో సహితం నువ్వు ప్రశాంతంగా ఉంటావు. దుఃఖ సమయంలోనూ ఆనందంగా ఉండగలవు. దావీదు వ్రాసినట్లు యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము అని నేను కూడా వ్రాయగలను. వ్రాయటమే కాదు, చెప్పగలను కూడా. ప్రభువు కొరకు కనిపెట్టుకోవటం నాకు చాలా మంచిదని సుదీర్ఘ విశ్వాసయాత్రలో లోతైన అనుభవంతో తెలుసుకున్నాను. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.